ఖచ్చితంగా ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నారు. మీరు చూస్తారు ఖచ్చితంగా, పాస్టర్ గారు చెప్తారు ఖచ్చితంగా, నేను నమ్ముతున్నాను.
ఫస్ట్ గారు నిజంగా మనం చేసిన ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. నిజంగా మా జీవితాలు ఎంత మార్పు ప్రభు తీసుకొచ్చాడని మనం చెప్పగలుగుతామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వకుండా లేరు. ఏ ప్రార్థన, చిన్న ప్రార్థనకి ఇచ్చారు, పెద్ద ప్రార్థనకి ఇచ్చారు, ఎవరొచ్చి ఏదైనా ఆయన దగ్గరికి వస్తే ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు, అందరికీ ఆయన సహాయం చేశారు. అలాగే మనకు ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా ఆయన సహాయం చేస్తారని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. చూడండి, ఈ రాత్రి ఒక అంశాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇది ఒక గంట ప్రసంగం కాదు, కానీ కరెక్ట్గా ఒక అరగంట 30 నిమిషాలు ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక వాగ్దానం అనండి, ఒక మాటని, మరి నిచ్చుడకు తండ్రి అని చూసాం. యెషయా గ్రంథం 57:15 ఉంది, నిచ్చుడకు తండ్రి అని. తర్వాత ఆయన మహోన్నతుడని, మరి మొదటిగా ఆయన ఏం చూసాం మనం, మహాగణుడని, తర్వాత మహోన్నతుడని, తర్వాత పరిశుద్ధుడని. మరి ఈరోజు అదే వాక్యం మనం ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15 చూద్దాం. అందరు కూడా మహాగణుడును, అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 57:15 మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా సంతోషంగా దేవుని సన్నిధిలో మనం సాగిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన మరి ఈ నాలుగో మాట ఏంటంటే, ఆయన నిత్య నివాసి. ఈ లోకంలో ఏ మానవుడు కూడా నిత్య నివాసి కాడు. నిత్యము జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరైనా కానీ ఒకప్పుడు ఒక 100 ఏళ్ళు బ్రతికారంటే చాలా అది గ్రేట్. ఒక కొంతమంది 105 ఏళ్ళు 110 ఏళ్ళు బ్రతికిన వాళ్ళని చూసాం ఈ మన కాలంలోనే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. మన ఇండియాలో లైఫ్ స్పాన్ వచ్చి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రమే లైఫ్ స్పాన్ వచ్చింది. అలాగే 60 70 70 మధ్య చాలామంది చనిపోతూ ఉన్నారు. అలాగే కొంత వేరే ఇతర దేశాల్లో కొంచెం మరి స్కాండిన్ అట్లా 90 95 అట్లా బ్రతుకుతూ ఉన్నారు. సరి, ఏదేమైనప్పటికీ కూడా ఈ లోకంలో ఎవరూ కూడా నిత్య నివాసి లేరు. అంటే ఎల్లకాలం జీవించే వాళ్ళు ఎవరూ లేరు. మరణము చూడని నరుడు ఎవరు కూడా లేరు. మరణంకు పక్షపాతం లేదు. పెద్దవారైనా చిన్నవారైనా ధనవంతులైనా గొప్పవారైనా అందరి ఇంటికి మరణం వెళ్ళిపోతుంది. ఒకళ్ళ ఇంటికి నేను వెళ్ళనని ఉండదు. ఎవరింటికైనా సరే మరణం వెళ్లాల్సిందే. మరణము చూడని నరుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా ఈ లోకంలో మరణించి ఈ లోకాన్ని దాటి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా ఎవరు కూడా శాశ్వతమైన వారు కాదు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఒకవేళ మంచి చేస్తే చనిపోయి మళ్ళీ పుడతానని. మరి రాత్రికాల సమయంలో అటువంటి అపోహల్లో మీరు ఏమైనా ఉంటే, మరి నేను చెప్తున్నాను మళ్ళీ పుట్టడం అనేది ఏమీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు. దాంట్లో తిరకాసు లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఓడ్ అనమాట. అంతే సరైన మాట. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం, నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒకే ఒక వాస్తవమైన సత్యం పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఎందుకంటే ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతూ చెప్పారు, మీరు హృదయాలను కలవరపడనివ్వద్దు, నా తండ్రి ఎంట అనేక నివాసాలు ఉన్నాయి, స్థలం లేకపోతే నేను మీకు చెప్పేవాడు, స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేను ఏం చేస్తానో తీసుకువెళ్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకరోజు అండి, ఒక కోర్టులో జరిగిన విషయం. కోర్ట్స్ ఉంటాయి కదా, మన తీర్పులు తీర్చే జడ్జిమెంట్లు ఇచ్చే కోర్టు. ఆ కోర్టులో ఒక స్త్రీ చాలా బాధతో దిగులుతో కూర్చుంది. ఎందుకంటే ఆమె చాలా భయంకరమైన, మరి సమాజానికి వ్యతిరేకంగా పాపం చేసి చాలా భయంకరంగా జీవిస్తూ ఉంది. జీవిస్తూ ఉంటే ఆమె చాలా, ఆమెకి శిక్ష ఖరారు చేశారు. ఆ శిక్షను ఎవరు తప్పించే నాదులు లేరు, ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు తప్పించలేరు.
అయితే ఆమెతే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయ్యో నన్ను తప్పించే నాదుడు ఎవ్వరు లేరా అని బాధపడుతున్నప్పుడు ఆ కోర్టులో ఎవ్వరు కూడా ఆ పక్షాన్ని నిలబడిన వాళ్ళు లేరు. ఏ విధంగా అయినా సరే ఆమెకి శిక్షను ఖరారు చేసి జీవితాంతం మరొక ఒక బందీగా ఉంచాలన్నట్లుగా మరి జడ్జి గారు తీర్పు పరిస్థితి వచ్చేసింది. అలాంటి సమయంలో అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక యవనస్తుడు ఒక ఆయన లేచి ఆమె పక్షాన వాదించడానికి ఎంతగానో ఆయన ప్రయత్నించి వాదించి మరి ఆమె పక్షాన నిలబడి ఎట్లా కొట్లా మరి జీవిత ఖైదీ పడినామని ఏం చేశాడంటే ఆయన తప్పించి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఏం చేసిందంటే అక్కడైతే కోర్టులో భయంకరంగా ఏడ్చింది. అసలు ఎంత దిగాలుగా చాలా దిక్కుమోహం బిక్కుమోహం వేసుకుని ఎవరో లేరు చాలా చాలా కృంగిపోయి అయ్యో ఇది తప్పితే చాలు నేను బ్రతుకుతాను అన్నట్లుగా చాలా చేసింది. కానీ ఎప్పుడైతే విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ పాత రోత జీవితంలో పడిపోయింది. అలాగే ఆమె మరి సమాజానికి వ్యతిరేకంగా అట్లా జీవించడం ప్రారంభించింది, మళ్ళీ తప్పు పనులు చేయడం ప్రారంభించింది. సరే అని చెప్పి మళ్ళీ పట్టుకుని ఆమెను జైలుకి తీసుకువెళ్ళారు, ఆ కోర్టుకు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళేసరికి ఎవరైతే ముందు ఆమె కొరకు వాదించారో, ఎవరైతే ఆమెను పక్షాన నిలబడ్డారో, ఎవరైతే ఆ పక్షాన నిలబడి ఏ విధంగానైనా ఆమెను తప్పించాలని సాయి శక్తిలో ప్రయత్నించి మరి ఎంతో చాకచక్యంగా ఆమెను తెలివిగా ఆమెను తప్పించాడో, ఆయన ఏమయ్యాడంటే ఈసారి ఆయన లాయర్గా లేకుండా ఆయన జడ్జి సీట్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి రోజేమో ఆయన లాయర్గా ఉన్నాడు, వాదించాడు. రెండో రోజు చూస్తే ఆయన ఏమైపోయాడంటే ఆ లాయర్ స్థానం నుంచి జడ్జి స్థానంలో కూర్చున్నాడు. ఏమనుకుంది, అయ్యో నాకు మళ్ళీ ఈయన దొరికాడు పర్వాలేదు మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆమె మళ్ళీ అలాగే ఏడవటం ఏడవటం ప్రారంభించింది. అప్పుడు ఆయన చెప్పాడమ్మా, నిన్నైతే నేను ఒక లాయర్గా ఉన్నాను కాబట్టి నీ పక్షాన వాదించి నిన్ను తప్పించగలిగాను, కానీ ఈరోజు నేను లాయర్గా లేను జడ్జిగా ఉన్నాను, కాబట్టి నేను కూర్చున్న ఈ సీటు ప్రకారంగా నీ మీద చూస్తే నాకు జాలేస్తుంది, కానీ నేను కూర్చున్న సీటు ప్రకారంగా నేనున్న స్థానం ప్రకారంగా ఖచ్చితంగా నేను తీర్పు ఇవ్వాలి, నేను వేరే తప్పు తీర్పు ఇవ్వడానికి కరదు, ఖచ్చితంగా నేను నీకు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వృత్తాంతంలో చూస్తే ఒకప్పుడు యేసు ప్రభు వారు మన పక్షాన నిలబడి తీర్పు తీర్చి తప్పించడానికి వచ్చారు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు, తప్పించడానికి రాబోట్లేదు, తీర్పుని శిక్షను ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. యూదా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారు ఏం పర్వాలేదులే ప్రభువుని నమ్ముకున్నాం ఇష్టానుసారంగా బ్రతకొచ్చులే, ఆదివారం మందిరంకి వెళ్ళొచ్చు, సోమవారం నుంచి సినిమాలు సీరియల్స్ ఓ ముచ్చట్లు ఆళ్ళ మీద ఏళ్ళ మీద చాడీలు, ఇంకా ఇలా చెప్పాలంటే వాటన్నిటి బదులు ఈ మాట వాడితే బాగుంటుందేమో, శరీర కార్యాలతో నేను బ్రతుకుతాను, శరీర కార్యాలు గలతి పత్రికలో ఉన్నాయి మీకు తెలుసు అన్నీ కూడా. చాలామంది బైబిల్ బాగా చదివిన వాళ్ళు ఉంటారు. ఇంకో సత్యం ఏంటంటే మీకే బైబిల్ కాదు, సాతాను గడికి కూడా బైబిల్ తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడికి తెలియంది ఏది కూడా లేదు. కాబట్టి చాలామంది రెండు రకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. బ్రతికితే విశ్వాసంతో బ్రతకాలి, బ్రతికితే అందుకే ప్రభు వాక్యం చెప్తుంది కదా ప్రకటన గ్రంథంలో, నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమైపోయారంటే నులివెచ్చని స్థితిలోకి వచ్చేసారు, లెక్కలేని స్థితిలో జీవిస్తున్నారు, ఏమి పట్టని స్థితిలో జీవిస్తున్నారు, ఒక భారం లేని స్థితిలో జీవిస్తున్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది, కానీ దేవుని భారాన్ని ఎత్తుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ గొల్గొతా కొండ మీద ప్రయాణంలో ఆ కల్వరి సిలువ ప్రయాణంలో ఆయన సిలువ మోస్తూ ఉంటే ఆయన ఏమైందో తెలుసా, ఒక ఆయన వచ్చి ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన మధ్యలో వచ్చి ఒక ఆయన ఏం చేస్తాడో తెలుసా, సిలువ మోస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు వారికి సీమోన్ అని ఆయన ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడు తెలుసా, ప్రభుకు బదులుగా ప్రభు భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అలాగే మీరు చూసినట్లయితే ప్రభు అడిగారు, మరి గెత్సేమని తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు, నా కొరకు మీరు ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా అని చెప్పి అడిగాడు, సహాయాన్ని కోరుకున్నారు. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలో తెలుసా, ప్రభు పని పట్ల భారం కలిగి మనం ఏం చేయాలంటే దేవుని
దేవుని కొరకు జీవించే బిడలగా మనం ఉండాలి. మన పని మనం చూసుకోవడమే కాదు, ప్రభు పని కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రయత్నించాలి. ఎందుకు ప్రయత్నించాలి? ఆయన మహాగణుడై ఉన్నాడు. రెండోదిగా చూస్తే ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుడై ఉన్నాడు. మూడోదిగా చూస్తే ఏమై ఉన్నాడో తెలుసా? మహోన్నతుడై ఉన్నాడు. నాలుగోదిగా చూస్తే ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? నిచ్చుడకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిత్య నివాసి అయి ఉన్నాడు. నిత్య నివాసి అయి ఉన్నాడు. నిత్య నివాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ప్రభువు నమ్ముకొని 38 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రాత్రి ప్రభువు రాకడ వచ్చిందనుకోండి, నిజంగా ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ప్రభు సన్నిధిలో ఉంటున్న వారిని ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. మనమైతే నిత్యత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ లోకంలో ఎంతో మంది నిత్యత్వం లేక బాధపడుతూ ఉన్నారు. చాలా మంది, ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతో మంది, కోట్ల మంది మనుషులు ఓ మరణపు అంచుల్లో ఉండి నరకయా పాతాళంలో పడిపోయే పరిస్థితిలో, నరకాగ్నికి పడిపోయే పరిస్థితిలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సరే ఒకవేళ రక్షణ పొందావా, నీ భక్తిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ప్రభువుని వెంబడిస్తున్నావా, ప్రభుతో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఆయనతో సూచక్రియల కోసం, రొట్టెల కోసం కాదు మనం చేసేది. ఆయన తర్వాత ఆయన పనిని, అందుకే ప్రభువు చెప్పారు సకలలో భూలోకానికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నారు? సువార్తను ప్రకటించమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీకు చెప్తాను, వినండి. నిజమైన అభివృద్ధి, ఆశీర్వాదం కావాలంటే ఎవరు గుండెల్లో నశించిపోయి ఆత్మల పట్ల భారం ఉంటుందో వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఇదిగో మన రాజరాజపల్లి మందిరం కడుతున్నాం. అక్కడ పనిచేస్తుంటే అందరికి నేను ఏం చేస్తున్నాను తెలుసా? నేను అబద్ధం చెప్పట్లే దేవుని దగ్గర నుండి. ఆ పనిచేసేవాళ్ళు అమ్మ ప్రభువుని నమ్ముకోండి. ఎవరు కనపడిన ప్రభు, మన హృదయం ఏముండాలో తెలుసా? ప్రభు హృదయంతో పెనవేసుకుపోవాలి. ప్రభు హృదయం ఏంటో తెలుసా? నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ యొక్క ఏమంటారు తెలుసా, ఈ భారాన్ని పక్కన పడేసారు. చాలామంది ఎంతసేపు ఏమైపోయింది తెలుసా, వాళ్ళ భారం ఎత్తేసుకుంటున్నారు. ప్రభు ఏమన్నా తెలుసా, నా సిలువునెత్తు. ఎవరు సిలువునాడలేదు. సిలువు ప్రయాణం ఏంటి? సిలువు దేనికి? అనేకులు రక్షించడానికి, ఓ అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించడానికి. ఆ భారం కలిగి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో సాగాలి. చాలామందికి ఆ భారం లేదు, చాలామందికి ఆ తపన లేదు, చాలామందికి ప్రభువుని ప్రభు సన్నిధికి నడిపిద్దామన్న ఆలోచన లేదు. ఎంతసేపు వారి కుటుంబాన్ని కట్టుకుందాం, మంచిదే కట్టుకోవాలి, బిడ్డల కొరకు ప్రార్థించాలి. అంతేకాకుండా మన పనులు మనం చూసుకోవడమే కాదు, కానీ దేవుని పని కూడా మనము చెయ్యవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు ఎవరయ్యా? నిత్యత్వం కలిగిన దేవుడు, నిత్యముండే దేవుడు, ఆయనకి మరణము లేదు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఆదియు అంతము ఆయనే, అల్ఫా ఒమేగా ఆయనే. ఆది ఉన్న దేవుడు ఆయనే, అంతము చూచిన దేవుడు ఆయనే, రేపటి దినాన్ని చూడగలిగిన దేవుడు ఆయనే. ఈ లోకంలో ఎవ్వరు కూడా రేపేం జరుగుతుందో చెప్పలేని వారుగా ఉన్నారు. కొంతమంది రకరకాలుగా అపవాది చేత ప్రేరించబడి కొన్ని చెప్తూ ఉంటారు, కానీ మరి దేవుని ప్రకారంగా జరగబోయేది. ప్రభు ఎప్పుడొస్తారు, ప్రభు ఏ రాకడొస్తుంది అది ఎవ్వరు కూడా చెప్పలేరు. అవన్నీ కూడా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఉండే దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఆయన మన జీవితంలో రేపనే దినాన్ని చూచిన దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్యంగా ఉండే దేవుడు, నిత్య నివాసి. ఆయన నిత్య నివాసి, నిత్య నివాసి, నిత్య నివాసి. ఎప్పుడు ఉండే దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు, ఎవరు ప్రార్థన అయినా విని ఆయన జవాబిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 48:28 చూడండి. యెషయా గ్రంథం 48:28, యెషయా గ్రంథం 48:28. నీకు తెలియలేదు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎవరంట? భూదిగంతములు సృజించిన యెహోవా ఎవరంట చెప్పండి? నిత్యుడకు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు,
ఆయన అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. దేవుని స్తోత్రాలు. ఐజయా 48:28, ఆయషా గ్రంథం 48:28. ఓ మనం ఆరాధ్యా గ్రంథం 40:28. నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృజించిన యెహోవా నిచ్చుడగు దేవుడు, నిచ్చుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు. భూదిగంతములను సృజించిన దేవుడు ఎవరంట? నిచ్చుడగు దేవుడు, నిచ్చుడగు దేవుడు. హల్లెలూయా. నిత్యముండే దేవుడు ఆయన. మనమన్న నిద్రపోతాం కానీ దేవుడు నిద్రపోడండి. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు, ఆయన నిద్రపోతే ఇంక అయిపోయినట్టే పరిస్థితి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను అంటాను, మనం నిద్రపోతుంటే మనకి కాపలాగా ఆయన ఉంటున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లి. ఒక మాట నేను మీకు చూపిస్తాను తర్వాత. ఆ మాట వాళ్ళు నేను చదవగారే నాకు ఎంత ఆనందం, ఎంత ధైర్యం వచ్చిందంటే మీకు కూడా చూపిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మన దేవుడు ఎవరంట? నిచ్చుడగు, నిత్యుడకు దేవుడు. నిత్యుడు, 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 ఎల్లకాలం ఉండే దేవుడు. మనం వెళ్ళిపోతాం కానీ ఆయన మాత్రం ఎక్కడికి కదలడు. ఆయన అంట సొమ్మసిల్లడంట, అలయడు. అలాంటి మనం అలసిపోతాం, మనం సొమ్మసిల్లిపోతాం, ఏదైనా దుర్వార్తనో కళ్ళు తిరిగి పడిపోతాం. ఈ చూడకాని దృశ్యం ఏదైనా చూసామనుకోండి పడిపోతే అందరు నీళ్లు కొట్టి లేపాలి మనల్ని. కానీ మన దేవుడికి ఎందుకు సొమ్మసిల్లడు చెప్పనా? ఎందుకు సొమ్మసిల్లడు చెప్పనా? రేపేం జరగబోతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన భయపడ్డా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఎందుకు భయపడతా ఉంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనకు భయం వచ్చేస్తుంది. ప్రభుకేంటో రేపేం జరుగుతుందో ఆయనకి అక్షరాలా తెలుసు ఆయనకి. అందుకే ఆయన నిశ్చింతగా ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పడవలో వెళ్తున్నాడు. ఆయనకి తెలుసు, ఏమనో తెలుసా? నదుల్లో పడి వెళ్ళినప్పటికీ నదులు నిన్ను ముంచుతాయి, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని నిన్ను. ఆ మాటలు జరిగినాయా లేదా? షడ్రకు మేషకు అభ్యర్థులు జరిగిందా లేదా? యేసు ప్రభు వారు పడవలో వెళుతున్నప్పుడు నీళ్లు ముంచగలిగినాయి ఆయన్ని? దేవునికి స్తోత్రాలు చెప్పండి. నోవహు నీళ్ళల్లో వెళ్తున్నాను, అందరూ మునిగిపోయారు, కానీ నోవహు పడవ మునిగిందా? ఒక్క మారి ఒకసారి ఆలోచించండి. ఈ మాటతో నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ ఇంట్లో ఎంత దరిద్రత, ఎంత భయంకరంగా ఉన్నా ఏ పరిస్థితి కూడా నిన్ను ముంచలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎందుకంటే నీ దేవుడు నిచ్చుడగు తండ్రి. రేపు రాబోయే రోజు నీకు తెలియదేమో కానీ ఆయనకు తెలుసు. ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశాలు మేలుకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. నీ పిల్లలను బాగు చేస్తాడు, నీ భర్తను బాగు చేస్తాడు. నీకు అనారోగ్యం వచ్చిందా? నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ సీజన్ లో నువ్వు అడుక్కునే స్థితిలో ఉన్నావేమో, వచ్చే సీజన్ లో అనేకులకు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను చేస్తాడు. ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీస్ వాచింగ్ ఓవర్ యూ. యథార్థవంతులు బలపరచడానికి ఆయన కన్ను ఏం చేస్తుందంట? ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకుని బిడలయందు ఉదయకాలం రోజు ఫోన్లో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వదిలిపెట్టేస్తాడు మిమ్మల్ని. ఎందుకు భయపడుతున్నారు? చాలామంది భయము, ఆందోళన ఏమైపోతుంది, ఏమవుతుంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మన దేవుడు నిచ్చుడగు తండ్రి కాబట్టి ఏమి కూడా అవ్వదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆయన సొమ్మసిల్లడంట, అలయడంట, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం. ఎవడి వల్ల కాదు. ఎంత పెద్ద, ఈరోజు చాలా మంది ఏంటో ఆయన జ్ఞానాన్ని పరిశోధించాలి. అసలు ఈ భూమి ఎట్లా వచ్చింది? కోతుల నుంచి వచ్చారా? ఎట్లా వచ్చారు? కుక్కల నుంచి వచ్చారు? ఏదో ప్రయత్నాలు చేశారు. ఎవడ వల్ల కాక ఆ డార్విన్ గారు లాస్ట్కి చెప్పాడు, కోతుల నుంచి కాదు దేవుడే చేశాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు అసలు యేసు ప్రభు దేవుడు కాదని రుజువు చెయ్యాలని ఎంతోమంది ప్రయత్నించి ఆ రుజువు చేసే క్రమంలో వాళ్ళు దేవుని భక్తులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు సువార్త ఆపాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారు సార్? దేవుని కలుసుకుని వాళ్ళ జీవితాలు మారిపోయాయి. దేవునికి స్తోత్రం. అందుకని దేవునితో చెలగాట వాళ్ళతో మహాభయంకరం. ఎవడన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడంటే ఆడు ఖచ్చితంగా మారటానికి రోజులు వచ్చినాయి కాబట్టి ఆడు వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా.